ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. సార్, వీడియో స్టార్ట్ చేసే ముందు లాస్ట్ టైం మీరు ఒక వీడియోలో ఒక మాట చెప్పారండి, హ్యాపీనెస్లో కూడా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసి చూసుకుంటే మనం ఇప్పటికీ ఏ విధంగా ఉన్నామనే విషయం కూడా గుర్తుంచుకోవాలి అని. నిజం అదే, సిచ్యువేషన్స్ ఒక్కొక్కప్పుడు ఒక్కలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఉన్నంత బాగా ఈ ఇయర్ మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అది కూడా బేరేజ్ వేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. డబ్బుతో పాటు వెల్త్ చాలా ఇంపార్టెంట్, వెల్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం హ్యాపీనెస్గా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా ఏ విధంగా ఉన్నామనేటువంటి విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి మాట మీరు చెప్పినందుకు. ఇందులో ఏం చెప్తున్నారు అంటే, మన లైఫ్కి మనమే కర్తలం కాబట్టి మనకెవడు ప్రశ్నించి వాడలేడు. మన సబ్జెక్ట్లో మనమే రాజు అనుకున్నప్పుడు, వీఆర్ ద క్రియేటర్ అనుకున్నప్పుడు మనం ప్రశ్నించి వాడు ఎక్కడ లేడు అక్కడ. కాబట్టి మనకు మనమే ప్రశ్నించుకోవాలి, అదే చెప్పాను నేను. ఎందుకంటే ఎక్కడ మనం పొరపాటు చేస్తాం, అవలోకనం చేసుకోవాలి, జీవితాన్ని అవలోకనం చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంక ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి వీలు అవుతుంది. కాబట్టి చాలామందికి ఒక అవగాహన ఏముందంటే, డబ్బు రాగానే అహంకారం వస్తుంది, ఎందుకు వస్తుంది, డబ్బు రాగానే అంటే అహంకారం రావడంలో తప్పులేదు, ఎందుకు వస్తుంది అంటే అప్పటి వరకు ఎంతో కసిగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. అయినా సరే ఎప్పుడు ఫెయిల్ అవుతున్నప్పుడు, అంటే జీవితం మీద అవగాహన లేకపోవడం కానీ, అంటే పరిస్థితులు కాకపోవడం కానీ, అలాంటి విషయాలు ఏమైపోతాడంటే మనిషి డసిపోతాడు. డసిపోయినప్పుడు ఏమొస్తుందంటే విసుగు వచ్చేస్తుంది. కానీ ఆ విసుగులో ఒకసారి విజయం వచ్చింది అనుకోండి, అంటే ఆ కసి అనేది అహంకారం అనేది తీసుకొస్తుంది మనకి. అంటే ఇప్పటిదాకా నేను ఇంత ఇచ్చేసాను కదా, నేను సాధించాను అని ఒక అహంకారం తీసుకొస్తుంది. కానీ ఆ కసి బాధ కూడా తీసుకొస్తుంది, ఆ బాధ నుంచి ఆ కసి పుట్టుకొస్తుంది, ఆ బాధ కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే ఒక రకమైనటువంటి నైరాశ్యం అనేది ఈ జీవితంలో ఏర్పడుతుంది. అవును, అంటే అనుకున్న సాధించినా డబ్బు సంపాదించినా సరే ఒక అనుకున్నటువంటి ఒక నైరాశ్యం, అంటే ఏమీ అర్థం కాని స్థితి, తనకు తను బాధపడడం అంత ఉన్నా సరే ఒక స్థితి ఏర్పడుతుంది. కాబట్టి రొమేనియా ఒక లాంగ్వేజ్లో మనకి డబ్బుకి హెచ్చరిక అనే ఒక అర్థం కూడా ఉంది మనకి. ఓకే, మనీ ఈజ్ కాల్డ్ మనీ మీన్స్ హెచ్చరిక అనే ఒక వర్డ్ ఉంది మనకి. ఎందుకు అలా చెప్పారు మరి హెచ్చరిక అని? మనీ అంటే హెచ్చరిక, మనం మా డబ్బు గురించి తానని చెప్పుకుంటున్నాం, కొన్ని హెచ్చరిక అని ఎందుకు చెప్పాడు అక్కడ? విచిత్రం ఏంటంటే హెచ్చరిక అంటే నువ్వు ప్రతి దగ్గర డబ్బు విషయంలో జాగ్రత్త ఉండని చెప్తున్నాను. మరి అహంకారం ఎందుకు వస్తుందయ్యా అంటే, కేవలం డబ్బు మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది, డబ్బు నువ్వు అనుకున్నట్టు సంపాదించేస్తావు, అహంకారం వస్తుంది. దాని వెనకాల నీ యాటిట్యూడ్ని మార్చుకోవడానికి మనం వంద చెప్తున్నాం క్లాస్లో, అంటే కేవలం డబ్బు నువ్వు అనుకుంటే రాదు, దాని వెనకాల నీ యాటిట్యూడ్ ముందు ఎలా మారాలి. మనం ఏం చేస్తున్నామంటే అది అహంకారం వస్తుందని తెలిసి ముందుగా రాకుండా ఏం చేయాలి అనేది ఒక్కొక్క స్టెప్ చెప్తూ మనం డబ్బు ఎలా సంపాదించాలనే దాకా తీసుకొస్తున్నాం మనం. కాబట్టి అదంతా తెలుసుకున్నాక డబ్బు వస్తే వాడికి అహంకారం రాదు, సింపుల్. కాబట్టి మనీ అంటే హెచ్చరిక, అంటే చాలా జాగ్రత్త ఉండవు. ఎందుకంటే డబ్బు వచ్చింది, ఎవడికి మోసపోయినాం అక్కడ హెచ్చరిస్తుంది నేను. డబ్బు వచ్చింది దాంట్లో పెట్టుబడి పెట్టి మోసపోయాం అక్కడ హెచ్చరిస్తుంది నేను, అర్థమైందా? డబ్బు వచ్చింది ప్రేమకు లొంగిపోయినాం అంతా పెట్టేస్తాం అక్కడ నిన్ను హెచ్చరిస్తుంది. ప్రతి దగ్గర డబ్బు నిన్ను హెచ్చరిస్తుంది, మిత్రమా నువ్వు జాగ్రత్త ఉండవు అని. నీకు ఎప్పుడు అలా నువ్వు మిస్ అయిపోతావు, దాన్ని ఎలా అలా చేసుకుంటున్నావు అంటే దాని యొక్క స్వరూపం తెలియనప్పుడు, దాని గురించి పొరితే తెలుసుకోనప్పుడు అలా నువ్వు మోసపోవడం జరుగుతుంది. కానీ మనం క్లాస్లో మనం ఏం చెప్తామంటే, ప్రతిదీ కూడా డబ్బు యొక్క వాల్యూ ఏంది, అక్కడ దాకా రావడానికి నీ యాటిట్యూడ్ ఎన్ని రకాలుగా మార్చుకోవాలి, అంటే నువ్వు ఉన్న స్థితి నుంచి నువ్వు ఎక్కడి వరకు దిగజారాలి అంటే మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్లో ఫస్ట్ సరెండర్. ఓకే, ఫస్ట్ సరెండర్. మీరు ఏం కావాలి ముందు సరెండర్ అయిపోవాలి. ఓకేనా? దేనికి సరెండర్ అయిపోవాలి? నువ్వు నమ్ముకున్న సిద్ధాంతానికి కానీ, లేకపోతే నీ లక్ష్యానికి కానీ, నువ్వు పెట్టుకున్నటువంటి ఏదైనా సరే దానికి ముందు లొంగిపోవాలి. లొంగిపోవాలంటే దానికి నువ్వు ఎప్పుడైనా ఏ టైంలో అయినా సరే నువ్వు ఏదైనా చేయగలగాలి. అలా ఒక్కొక్క స్టెప్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి డబ్బు అనేది నీకు హెచ్చరిక కాకుండా నీకు ఒక ప్రియమైనదిగా మారుతుంది. ఎప్పుడైతే నీకు ప్రియమైనదిగా ఒక ప్రేమగా డబ్బు మీద మీకు ఒక లవ్ అబౌండెన్స్ ఏదైతే ఏర్పడిందో,
అప్పుడు మీకు ఎలాంటి మోసం అనేది జరగదు. కాబట్టి మనీ అంటే హెచ్చరిక, ఇది బాగు గుర్తుంచుకోండి. ప్రతి దగ్గర మీకు హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి మనీ వస్తే నీకు అహంకారం వస్తుంది, అహంకారం వల్ల నువ్వు చెడిపోతావని మన పెద్దలు ఎంతోమంది చెప్పారు. అవును, కానీ మనకు అది అర్థం కాలేదు. ఎందుకు అహంకారం వస్తుంది? ఎప్పుడు చాలామంది మనీ మంత్ర సభ్యులు వాళ్ళే సంపాదిస్తున్నారు, వాళ్ళకి అహంకారం ఎందుకు రాలేదు? కంటిన్యూ సంపాదిస్తున్నారు, మళ్ళీ లాస్ కూడా కాలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ కంప్లీట్గా మారిపోయింది. చాలామంది చూస్తాను నా క్లాస్లో వచ్చిన వాళ్ళు బాగా సంపాదించేవాళ్ళని చూస్తాను. నిజంగా వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉంటారంటే అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదంటే వచ్చి ఒక పక్కన కూర్చుంటారు. ఓకే, నాతో కూడా మాట్లాడరు. నేను సామాన్యంగా నేను ఎవరితో మాట్లాడు, వాళ్ళు నాతో కూడా మాట్లాడరు. వచ్చేసి నమస్కారం చేస్తారు, పక్కన కూర్చుంటారు. అంత సంపాదించిన వ్యక్తిలాగా కూడా ఉండరు, సింపుల్గా నీట్గా స్మార్ట్గా. వాళ్ళు ఎంత సేవలు చేస్తారంటే ఫస్ట్ నువ్వు చేసే సేవల వల్ల నీకు అహంకారం అనేది చచ్చిపోతుంది. బాగా గుర్తుంచుకోండి, సేవలు ఎందుకు చేయమంటున్నావు అంటే నువ్వు సంపాదించిన డబ్బు ద్వారా సేవలు చేయాలి. సేవలు చేయడం వల్ల నీకు అహంకారం చచ్చిపోతుంది. అవును. ఓకే, రెండు, నీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. అంటే డబ్బు వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి అనేది ముందే చెప్పేస్తాం మనం. ఆ ప్రవర్తించడంలో అహంకారం లేదు అక్కడ కూడా. అర్థమైందా? మీ యొక్క సరళి, జీవన సరళి ఎలా మార్చుకోవాలని చెప్తాం. ఆ మార్చుకోవడంలో నీకు అహంకారం లేదు. కాబట్టి మనీ హెచ్చరించినా సరే నీకు అహంకారం రాదు. ఓకేనా? సేవ చెప్పాం ఇక్కడ, నువ్వు ఎలా మార్చుకోవాలి నీ యాటిట్యూడ్ అని చెప్పాం. దాంతోపాటు నీ వాళ్లతో నువ్వు ఎంతవరకు ఉండాలి అంటే నీ వాళ్లతో అంటే నీ ఫ్యామిలీ కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, సమాజం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంటే ఎంతవరకు ఎందుకు ఉండాలని చెప్తున్నాం మనం. ఎంతవరకు ఉంటే నువ్వు కరెక్ట్గా ఉండగలుగుతావు. ఆ లిమిట్ దాటిన ఉంటే మళ్ళీ ఇది పోతుంది, మళ్ళీ హెచ్చరిస్తుంది నీకు డబ్బు. మనీ అంటేనే హెచ్చరిక కాబట్టి అక్కడ మళ్ళీ హెచ్చరిస్తుంది, నాయన నువ్వు ఇలా చేస్తున్నావు జాగ్రత్త. కాబట్టి నీ వాళ్ళతో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, నీ యాటిట్యూడ్ని ఎలా మార్చుకోవాలి, నీ సేవ ఎలా చేయాలి, వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రతి దాని దగ్గర నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. అవును, కృతజ్ఞత అనేది ఏదైతే ఉందో, యాటిట్యూడ్ అనేది, అది ఎప్పుడైతే కలిగి ఉండో నీకు అహంకారం రమణ రాదు. బా, కాబట్టి డబ్బు వస్తే నీకు అహంకారం ఎలా వస్తుంది? రాదు. కాబట్టి మన సబ్జెక్ట్లో డబ్బు వస్తే అహంకారం వస్తుంది అన్న మాటను తీసేయండి. అలాంటిది ఏం లేదు. డబ్బు వస్తే ఇంకొకటి యాటిట్యూడ్ మంచిగా మారుతుంది. ఎంత డబ్బు వస్తే అంత ఎక్కువ సేవ చేయగలుగుతాడు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సేవ చేయడంలో. సమాజానికి ఉపయోగమే, చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగమే, ఒక మంచి యాటిట్యూడ్ ఏర్పడడానికి అది ఒక మనకు మార్గం అది. కాబట్టి ఎక్కడ కూడా డబ్బు వస్తే అహంకారం వస్తుంది, డబ్బు వస్తే వాడు మారిపోయాడు ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకండి. డబ్బు వస్తే ప్రేమ వస్తుంది, డబ్బు వస్తే మనకి ఇంకా ఎన్నో వస్తాయి దాంతోపాటు. అంటే దాన్ని పాజిటివ్గానే చూడండి. ఎక్కడ కూడా డబ్బుతో అహంకారం ఎవరికి రాదు, వన్ని పిచ్చి మాటలు వన్ని వదిలేసి. డెఫినెట్గా సార్, కానీ మీరు చెప్పినటువంటి చాలామంది అది గుర్తించరు. డబ్బు వచ్చిన తర్వాత వాడికి అహంకారం వచ్చిందను, డబ్బు వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చిందని చెప్పేసి వెంటనే రాయేసేస్తారు. తప్పదు, చాలా తప్పు. అట్లాంటిది అటిట్యూడ్ మారింది. నేను నాకు తెలిసి మా బంధువుల ఇంటికి, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిజంగా చెప్పాలంటే వాళ్ళు నాతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నా టీవీలో చూసి కానీ లేకపోతే నా యొక్క ఇవన్నీ చూసి కూడా వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళిపోయినాడు, అసలు ఆయనతో మనం ఎలా మాట్లాడాలంటు. నేను వద్ద గారు ఒక టీవీ వరా నాకు, కనీసం నీళ్ళు ఇవ్వరా అన్నాను. లేదా ఇస్తాను. అప్పుడు రాగానే ఎంత చక్కగా మాట్లాడేది, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు నాతో అంటే ఏమైంది కదా, నువ్వు చాలా మార్పు వచ్చింది కదా నీ జీవితంలో. అది మార్పు వస్తే నేను అప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు అలా ఇలాగే ఉన్నాను కదా. మీ ఇంటికి అలాగే వచ్చి అలాగే కుర్చీలో కూర్చున్నాను, నేను అట్టా నిల్చోలేదు కదా, మీతో అలాగే మాట్లాడుతున్నాను, మీరెందుకు అలా అనుకుంటున్నారు అంటే విచిత్రం ఏంటంటే ఏటి వాళ్ళు వాళ్ళే ఊహించేసుకుంటారు అనమాట. వాళ్ళు డబ్బు వచ్చింది, అహంకారం వచ్చేసి, మేమే వచ్చేసినా అని వాళ్ళతో ఎలా ఉండాలి, ఏటి వాళ్ళే ఊహించుకుంటున్నారు. అట్లాంటివి ఏమి ఉండవు. ఎంత సింపుల్ ఉంటారు, పెద్ద పెద్ద ధనవంతులు చూశాను, గొప్ప గొప్ప వాళ్ళని చూశాను. అట్లా కార్లో వెళ్తారు, ఆ పక్కన రోడ్డు పక్కన ఒక బడ్డీ కొట్టు ఉంటుంది, అక్కడ ఆగి నిల్చుని సరదాగా మామూలు మనుషులాగానే ఉంటారు వాళ్ళు. కానీ మన వాళ్ళు అనుకుంటారు అనమాట, వీళ్ళు ఏదో మారిపోయాలని. నేను అప్పుడు ఎలా ఉన్నానో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాను, కానీ వాళ్ళు నన్ను చూసేయాలనుకుంటే నేనేం చేయాలి? నేను ఉదయం నాకు కాసింత టీ పెట్టిస్తారా లేదా, చాలాసేపు నేను బయలుదేరి బయట తాగేది, మన ఇల్లు ఉంది కదా, నేను వచ్చాను. అప్పుడు ఆమె ఫ్రీగా మామూలుగా మాట్లాడగలిగింది. వాడు కూడా మా ఫ్రెండ్ అంటున్నాడు, అరే నువ్వు ఇలా మారిపోయావు అనుకున్నాను, నువ్వు మామూలుగానే ఉన్నావు కదా. ఎవరైనా అలాగే ఉంటారు, ఎయిటి వాళ్ళు అనుకుంటే మనం ఏం చేస్తాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.